Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అక్కడ హడావిడి చేసి చెప్పబడిన టీడీపీ రాష్ట్రంలోని రాజంపేట పార్లమెంటు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి ఒక ప్రెస్టీజియస్ సీటు. ఎందుకంటే టీడీపీ అధినేత చంద్రబాబుకు రాజకీయ శత్రువుగా ఉండి చంద్రబాబు రాజకీయ జీవితాన్నే దెబ్బతీయాలని కంకణం కట్టుకున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి వరుసగా 2 సార్లు ఎంపీగా గెలిచి 3వ సారి గెలిచి హ్యాట్రిక్ కొట్టడానికి సిద్ధమవుతున్నారు. ఈ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో గతంలో టీడీపీకి పరిస్థితి బాగానే ఉండేది. అయితే కాలక్రమేణా ఆ నియోజకవర్గంలో టీడీపీ పునాదులు కోల్పోయే పరిస్థితి వచ్చింది. రాబోయే ఎన్నికలలో ఆ నియోజకవర్గాన్ని టీడీపీ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందని చెప్పడానికి అభ్యర్థి మార్పే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం రాజంపేట నియోజకవర్గంలో 2 పార్టీల బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి, జనసేన ప్రభావం ఎంత, ఏ మేరకు ఉంటుంది అనేది పరిశీలిస్తే రాజంపేట పార్లమెంటును ఇంతకుముందు 1984, 1999 ఎన్నికలలో కేవలం 2 సార్లు మాత్రమే టీడీపీ గెలిచింది. మధ్యలో 89, 91, 96, 98, 2004, 2009 6 సార్లు కాంగ్రెస్ పార్టీ నుండి సాయి ప్రసాద్ విజయం సాధించారు. 2014, 2019 పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వైసీపీ నుండి గెలిచారు. రాబోయే 2024 ఎన్నికలలో టీడీపీ తరఫున గంట నరహరి అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు దాదాపుగా ఖరారు చేశారు. వైసీపీ తరఫున మళ్లీ మిథున్ రెడ్డే పోటీ చేయనున్నారు. మిథున్ రెడ్డి అంటే ఆ కుటుంబానికి ఉన్న అంగబలం, అర్ధబలం ఇవన్నీ ఎక్కువ. ఈ బలమైన అభ్యర్థిని ఢీ కొట్టాలంటే అంగబలం, అర్ధబలం పుష్కలంగా ఉన్న బలిజ సామాజిక వర్గానికి చెందిన గంట నరహరిని టీడీపీ తీసుకొచ్చింది. రాజంపేట పార్లమెంటు పరిధిలో ఉమ్మడి కడప జిల్లా నుండి 3, ఉమ్మడి చిత్తూరు జిల్లా నుండి 4 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. కడప జిల్లాలోని రాజంపేట, రైల్వే కోడూరు, రాయచూరు, ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని మదనపల్లి, పీలేరు, తంబళ్లపల్లి, పొంగనూరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో నియోజకవర్గాల వారీగా బలాలు చూసుకుంటే పొంగనూరులో వైసీపీదే బలం ఎక్కువ. పీలేరులో టీడీపీ, వైసీపీ సమానంగా ఉంటుంది. రాయచోటిలో ఇప్పటి వరకు వైసీపీకే అనుకూలంగా ఉంది. రాజంపేటలో బలాబలాలు సమానంగా ఉన్నా కాస్త టీడీపీకే మొగ్గు చూపే అవకాశం ఉందని అంటున్నారు. రైల్వే కోడూరులో కాస్త వైసీపీకే అనుకూలం. ఇక తంబళ్లపల్లిలో కష్టపడితే టీడీపీకి మారే అవకాశం ఉందని అంటున్నారు. మదనపల్లిలో సమానంగా బలాలు ఉన్నప్పటికీ వైసీపీకే కాస్త అడ్జు ఉన్నట్లుగా చెబుతున్నారు. టీడీపీకి ఇక్కడ నాయకత్వ లోపం, ముస్లిం సామాజిక వర్గ ఓట్లు ఎక్కువ తదితర కారణాల వల్ల వైసీపీకే అనుకూలమని అంటున్నారు. మొత్తం 7 నియోజకవర్గాల్లో 3 టీడీపీకి, కాస్త అడ్జిలో ఉంటే 4 సెగ్మెంట్లలో వైసీపీ ఉన్నట్లు చెప్పుకోవచ్చు. ప్రస్తుత పరిస్థితి చూస్తే ఈ పార్లమెంటు నియోజకవర్గంలో వైసీపీకే అనుకూలంగా చెబుతున్నారు. ఈ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో రెడ్డి సామాజిక వర్గ ఓట్లు ఎక్కువ. ఆ తర్వాత బలిజ, ముస్లిం, స్వల్పంగా అక్కడక్కడ కమ్మ సామాజిక వర్గ ఓట్లు ఉన్నాయి. అభ్యర్థుల గెలుపు ఓటములను ప్రభావితం చేసేది మాత్రం రెడ్డి, బలిజ, ముస్లిం, బీసీ, ఎస్సీ సామాజిక వర్గం. రెడ్డి ప్లస్ ముస్లిం ప్లస్ ఎస్సీ కాంబినేషన్ ఉండడంతో వైసీపీకి బాగా కలిసి వచ్చే అంశం. అయితే ఇటీవల జరిగిన కొన్ని పరిణామాల నేపథ్యంలో వైసీపీకి కొంత ప్రతికూలతగా చెప్పుకుంటున్నా అది ఓట్ల రూపంలో కనబడుతుందా లేదా అనేది ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. గంట నరహరి నియోజకవర్గ టీడీపీ బాధ్యతలు చేపట్టిన తర్వాత భారీ బహిరంగ సభ నిర్వహించి సక్సెస్ చేశారు. ఆ బహిరంగ సభ సక్సెస్ కావడంతో పార్టీ శ్రేణుల్లో మంచి జోష్ వచ్చిందని అనుకున్నారు. దీపావళి టపాసులు ఖాళీ ఆరిపోయినట్లుగా నెల రోజుల వ్యవధిలోనే టీడీపీ జోష్ ఆరిపోయింది. ఆ బహిరంగ సభ ద్వారా వచ్చిన జోష్ను ఉపయోగించుకోవడంలో గంట నరహరి ఫెయిల్ అయ్యాడనే టాక్ నడుస్తోంది. రైల్వే కోడూరు నియోజకవర్గంలో వర్గ విభేదాలు ఉన్నాయి. అక్కడ టీడీపీ నాయకులే ఆ పార్టీని ఓడిస్తారు. దానికి ఇప్పటికీ టీడీపీ పరిష్కారం కనుక్కోవడం లేదు. అలాగే మదనపల్లి, రాయచోటి వైసీపీ కొంత బలహీన పడినా దానిని అందిపుచ్చుకోవడంలో టీడీపీ ఫెయిల్ అయిందని అంటున్నారు. ఇలా రాజంపేట నియోజకవర్గంలో పార్టీ పరంగా, రాజకీయ పరంగా, సామాజిక పరంగా వైసీపీ బలంగా ఉంది. టీడీపీకి అంత ఈజీ కాదు అని తెలుస్తున్నా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో ఆ పార్టీ ఫెయిల్ అవుతుందని అంటున్నారు. ఎన్నికల సమయానికి కాస్త బలం తగ్గినా వైసీపీకే అడ్జుంటుందని భావిస్తున్నారు.